Hi friends, welcome to RK Tutorial. Friends, General Knowledge and General Studies Classes Series lo baganga. Iroju class number 61 ni discuss cheskobothunnam. Intavaraku andinchinatuvanti general knowledge classes anni poti parikshalki upayogapadtayi. At the same time, a classes anni kuda playlist lo unnai. So approximately ga mana channel lo general studies paine so 250 varakaithe unnai. So anni kuda most important bits e cover chestu prati class lo andinchanu. Vaatiki sambandham free PDF links kuda aa yokka video description lo untayi. Chusukondi. Ika late cheyakunda class start chesedam. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మినమిట వ్యాధి దీనిపై ప్రభావము చూపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నెక్స్ట్, నీటి శాశ్వత కఠినతను దేన్ని కలిపి తొలగించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1, సోడియం కార్బోనేట్ని కలిపి తొలగించవచ్చు. నెక్స్ట్, మానవుని మెడ తలతో సంధానమైన కీలు రకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఇరుసు కీలు. నెక్స్ట్ క్వశ్చన్, పటాసులలో ఆకుపచ్చ మంట ఉత్పత్తి దేని వలన కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, బేరియం. బేరియం వలన కలుగుతుంది. నెక్స్ట్, అణుకత్తెరలుగా అభివర్ణించే ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. నెక్స్ట్, విటమిన్ ఇ లోపము దేన్ని కలిగిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, వంధత్వాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్, జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మెండల్. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ నీటి నుంచి వస్తుందని నిరూపించింది? ఆన్సర్ ఆప్షన్ 3, రూబెన్ కామెన్. నెక్స్ట్, క్రింది వాటిలో దేని నుంచి ధ్వని అతి త్వరగా ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, ఘన పదార్థము. ధ్వని అనేది ఘన పదార్థం నుంచి త్వరగా ప్రయాణిస్తుంది. నెక్స్ట్, క్యోటో ప్రోటోకాల్ ఆమోదించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 2005. నెక్స్ట్, గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అనిమోమీటర్. నెక్స్ట్, ఓజోన్ రంధ్రాలు దేని దగ్గర స్పష్టంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3, దక్షిణ ధ్రువం దగ్గర స్పష్టంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్డు సొన పసుపు వర్ణంలో ఉండడానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, జాంతోఫిల్స్ అనేటువంటి దీని యొక్క అంటే జాంతోఫిల్స్ అనేటువంటిది ఈ యొక్క గుడ్డులో ఉండడం వలన అది పసుపు వర్ణంలో ఉంటుంది. నెక్స్ట్, పాలిమరేజ్ గొలుసు చర్య పద్ధతి ద్వారా క్రింది వాటిలో వేటి నమూనాలను తయారు చేయవచ్చును? ఆన్సర్ ఆప్షన్ 1, సజీవ కణాలను ఉపయోగిస్తూ డిఎన్ఏను తయారు చేయవచ్చు. సారీ, ఈ యొక్క పాలిమరేజ్ గొలుసు చర్య పద్ధతి ద్వారా సజీవ కణాలను ఉపయోగిస్తూ డిఎన్ఏను వాటి నమూనాలను తయారు చేయవచ్చు. నెక్స్ట్, కార్బోనేట్ వంటి లోహంతో అంటే బేకింగ్ సోడా వంటి లోహంతో ఒక ఆమ్లము చర్య పొందితే ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, లవణము, నీరు, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, డయోడ్ లేజర్లో ఫోటాన్ల ఉత్పత్తికి క్రింది వాటిలో ఏది కారణము? ఆన్సర్ ఆప్షన్ 3, ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిగణించండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. భూమి ఉపరితలం మీద జరిగే సగటు వికిరణం సుమారుగా ఒక చదరపు మీటర్కు 1000 వాట్స్. దీప్త ఎండాకాలం రోజున పగటి కాలం ఫ్లక్స్ ఒక చదరపు అడుగుకు 10,000 లూమెన్స్. ఆప్షన్ సి, సూర్యుని ఉపరితలం వేడికి కేంద్రక విచ్యుత్తి ప్రధాన కారణము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2, ఏ మరియు బి. క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. సో ఏది కరెక్ట్గా ఉందో లేదో మనము గమనించినట్లయితే ఏ మరియు బి మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఘన ద్రవ స్థితులలో భూమి మీద సుమారు ఎంత శాతం మంచినీరు ఉంటుంది?
ఆన్సర్ ఆప్షన్ 2.5%. నెక్స్ట్ జీవద్రవ్యరాశి శక్తి ఆన్సర్ ఆప్షన్ 1 కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ సూర్యుడి మీద ఉండేటువంటి ఉష్ణోగ్రత 2 రెట్లు పెరిగితే భూమి మీద స్వీకరించే శక్తి వేగము ఏ కారణంగా పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 16. ఆన్సర్ ఆప్షన్ 4 16. సో ఏ కారణంగా పెరుగుతుంది అంటే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. సూర్యుని దగ్గర ఉండేటువంటి వేడి లేదా ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో అది 2 రెట్లు పెరిగితే భూమి మీద స్వీకరించే శక్తి యొక్క వేగం అనేది 16 రెట్లు పెరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో అత్యధికంగా స్థితిస్థాపకతను కలిగినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 స్టీల్. నెక్స్ట్ ఒక నీటి అణువు ఆక్రమించే ఘన పరిమాణము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3.0 × 10⁻³ cm³. నెక్స్ట్ గతి శక్తి పరిమాణాలు క్రింది వాటిలో దేనితో సమానంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2 పని. గతి శక్తి పరిమాణాలు క్రింది వాటిలో పనితో సమానంగా ఉంటాయి. నెక్స్ట్ నీటిలోని ధ్వనులను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హైడ్రోఫోన్. నెక్స్ట్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి అణు రియాక్టర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అప్సరా. నెక్స్ట్ రష్యా సహకారంతో 2002 మొదలుపెట్టి 2016 జూలైలో జాతికి అంకితం చేసిన అణుశక్తి తయారీ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 కుడంకులం తమిళనాడులో ఉంది. నెక్స్ట్ అణు రియాక్టర్లో ఉపయోగించే భారజలాన్ని తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మణుగూరులో ఉంది. నెక్స్ట్ భారతదేశము 1975లో కాస్మోన్ ద్వారా రష్యా నుంచి రోదసిలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్యభట్ట. నెక్స్ట్ భారతదేశము 1975లో కాస్మోన్ ద్వారా రష్యా నుంచి రోదసిలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్యభట్ట. నెక్స్ట్ స్వదేశీ పరిజ్ఞానంతో HAL రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తేజస్. నెక్స్ట్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్ ఇంజన్తో 2211 కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి ఇన్సాట్ 3DR ఉపగ్రహాన్ని ఇస్రో 2016 సెప్టెంబర్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ ఇంజన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 క్రయోజెనిక్. నెక్స్ట్ రష్యా సహకారంతో తయారు చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి భారత్ రష్యా దేశాల్లోని 2 నదుల పేర్లు కలిపి పెట్టారు. ఆ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మోస్. నెక్స్ట్ 2006లో నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌకలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించిన భారతీయ సంతతి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సునీత విలియమ్స్. నెక్స్ట్ HBI వ్యాక్సిన్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది, అది ఎక్కడుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పూణేలో ఉంది. నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ BZR34 పేరుతో కొత్త ఆయుర్వేద ఔషధాన్ని ప్రవేశపెట్టింది, ఇది దేన్ని నియంత్రిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 డయాబెటీస్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ మొదట అధికారిక గుర్తింపు రాకపోయిన సుభాష్ ముఖోపాధ్యాయ 1978 అక్టోబర్ 3న భారతదేశ తొలి ప్రపంచ 2 టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించాడు, ఆ బేబీ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 దుర్గా. నెక్స్ట్ క్వశ్చన్,
ట్రాంక్విలైజర్కు ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 డయాజీపామ్. నెక్స్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య భారతదేశాన్ని యాప్ మోటర్నల్ నియోనాటల్ టెటనన్ రహితంగా ప్రకటించింది. క్రింది వాటిలో దీని వలన యాస్ వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్యాక్టీరియా వలన యాస్ వస్తుంది. నెక్స్ట్ డౌన్స్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి క్రింది వాటిలో ఏ విధానమును ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 అమినోసెంటసిస్ అనేటువంటి విధానాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ గది ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో ఓ అయస్కాంత ధర్మాన్ని చూపించే మూలకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 FeCONi. ఇవి మూలకాలు. నెక్స్ట్ క్రింది వాటిలో ఫ్లెక్సీ గాజు తయారీలో ఉపయోగించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మిథనోల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ వన్ కాలుష్య రహిత ఏ హోజ్ పైప్. నెక్స్ట్ కాలుష్యరహిత వాన నీటి పిహెచ్ అనేది హోజ్ పైప్. నెక్స్ట్ టెఫ్లాన్ వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ 4 రంగులు. నెక్స్ట్ బ్యూనా ఎన్ 5.6. నెక్స్ట్ పాలిస్టెరిన్ కందెన పదార్థము. సో ఇది సరి అయినటువంటి మ్యాచింగ్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బెరీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 B1 విటమిన్ లోపం వలన వస్తుంది. నెక్స్ట్ మాంసం చేపలను శుద్ధి చేయడానికి ఉపయోగించే సమ్మేళనము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇథైల్ క్లోరైడ్. నెక్స్ట్ మాంసం, సో ఇది ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ సహజంగా లభించే పత్రహరితంలో మధ్యన ఉండే లోహ పరమాణువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మెగ్నీషియం. నెక్స్ట్ తాజ్మహల్ రంగులో మార్పు దేని వలన కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆమ్ల వర్షాలు. తాజ్మహల్ రంగులో మార్పు దేని వలన కలుగుతుంది అంటే ఆమ్ల వర్షాల వలనే దానిలో మార్పు అనేది కలుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్లో మీకు జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అన్ని కవర్ చేస్తూ అందించడం జరిగింది. ఈ క్లాస్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. డైలీ ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని యాక్టివేట్గా ఉంచుకొని డైలీ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. అండ్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, బై బై.